సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గులాబ్ జామ్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సింది గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకోవాలంటే అది బయట రెడీమేడ్గా దొరుకుతుంది షాపులలో. ఇది కట్ చేసుకున్నానండి, ప్యాకెట్ కట్ చేసుకుని ఇందులో పోసుకున్నానండి. ఇలా ఉంటుందండి. మనకి 2 కప్పుల షుగర్ తీసుకున్నానండి, ఒక 4 ఇలాచీలండి, 1/2 కప్పు పాలు తీసుకున్నానండి నేను. ఇందులో పాలు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, మనకు వాటర్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి. నేను పాలు యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఇలా 2 నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా రౌండ్గా బౌల్స్, చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందామండి. వాటిని డీప్ ఫ్రై చేసుకుందాము బౌల్స్ని. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఈ బౌల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ దోరగా వేయించుకుందాం. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. చూడండి, మనకు వేగాయి కదా. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. స్లోగా పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మనం పాకం పెట్టుకుందామండి. షుగర్ పోసుకున్నాను కదా, ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. మీకు సూప్ ఎక్కువ కావాలంటే మా ఇంకొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. ఇంకొన్ని పోసుకుందాం వాటరు. ఇప్పుడు మనం ఇది పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. తీగ పాకం రావాలండి ఇది. చూడండి, ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేద్దాం స్మెల్ కోసం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకు పాకం రెడీ అయిందండి. ఇది కాసేపు చల్లరనివ్వాలి. ఇప్పుడు మనకి పాకం చల్లారిందండి. ఇందులో ఒక్కొక్క బౌల్స్ వేసుకుందాం. ఈ విధంగా అన్ని ఇందులో వేసుకోవాలండి. ఈ సూప్ ఉంది కదా అండి, ఈ సూపు ఇవన్నీ అంటే పీల్చుకుంటుందండి. వాటికి పట్టాక మనకు బాగుంటుందండి. గులాబ్ జామ్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను ఇందులో ఇప్పుడు ఈ బాదం ఇలా పొడి చేసుకోవాలండి. ఈ పొడి చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు ఇందులో వేసుకుంటాను. ఈ విధంగా ఇందులో వేసుకోవాలండి. మనకు గులాబ్ జామ్ రెడీ అయిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి.